హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాప్స్ ఇన్ఫర్ ఛానల్ ఫ్రెండ్స్ పిఎం నంద నరేంద్ర మోడీ గారు కొద్దిసేపటి క్రితమే ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ మాట్లాడడం అయితే జరిగింది మే మూడవ తారీఖు వరకు లాక్డౌన్ అయితే దేశం మొత్తం ఎక్స్టెండ్ చేస్తున్నామని చెప్పేసి ఆయన అనౌన్స్మెంట్ అయితే చేశారు అలాగే మనకు ఆరోగ్యశ్రీ యాప్ను అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా డౌన్లోడ్ అయితే చేయండి సో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకుంటూ ఉండవచ్చు అని చెప్పేసి ఆయన ఒక అనౌన్స్మెంట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు మనకు భారతదేశం మొత్తం చూసుకున్నట్లయితే కనుక పదివేల కేసెస్ అనేది దాటాయి అందుకోసమే ఈ లాక్డౌన్ అనేది పంతొమ్మిది రోజులు ఎక్స్టెండ్ అనేది చేసినట్లుగా ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే చేశారు అలాగే ఏప్రిల్ ఇరవై తారీఖు వరకు దేశం మొత్తం రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి దేశంలో ఆ దేశం మొత్తం ఆ తర్వాత కొన్ని సడలింపులు అనేది చేస్తామన్నారు మరి ఎలాంటి సడలింపులు చేస్తారో మనం ఏప్రిల్ ఇరవై తారీఖు వరకు అనేది వెయిట్ అనేది చేయాలి అలాగే లాక్డౌన్కి ఏ ఏ చర్యలు తీసుకుంటున్నారు దానికి సంబంధించి గైడ్ లైన్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి రేపు రిలీజ్ చేస్తాము అని చెప్పి అని చెప్పేసి చెప్పారు అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు వరకు చూడండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు మే మూడవ తారీఖు వరకు దేశం మొత్తం లాక్డౌన్ నో ట్రాన్స్పోర్టేషన్ ఏమి జరగవు మనకు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే కనుక పదహారు కోట్ల మాస్కులు అయితే రెడీ చేస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే పిలుపునిచ్చారు సో ఇవన్నీ ఒక మనిషికి మూడు మాస్కులు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని చెప్పేసి చెప్పారు దానికి సంబంధించి ఏంటంటే డ్వాక్రా మహిళలు తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఈ మాస్కులు కుట్టే పనిలో అయితే వాళ్లకు అప్పగిస్తాము సో ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ మాస్కుల కార్యక్రమం కంప్లీట్ అవ్వాలని చెప్పేసి అధికారులకు సూచించడం అయితే జరిగింది అందులో భాగంగానే చాలా మంది మహిళలు ఈ మాస్కులకు సంబంధించి ఈ మాస్కులు కుట్టే పనిలో కూడా స్టార్ట్ చేశారు మాస్కులకు సంబంధించి ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ఈ వర్క్ కూడా స్టార్ట్ చేశారు కాబట్టి డ్వాక్రా మహిళలకైతే ఇది ఒక మంచి అవకాశం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు మీ కన్సల్ట్ ఆర్పీస్ని కానివ్వండి లేకుంటే మీ కన్సల్ట్ టీమ్ లీడర్స్ని అడిగితే మీకు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అనే అప్డేట్ అయితే వస్తుంది అలాగే ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైనా అత్యవసరంగా బయటకు వెళ్ళాలంటే పాస్లు మంజూరు చేసే కార్యక్రమం ఒకటైతే ఇన్షన్ అయితే చేశారు సో ఏదైనా అత్యవసరంగా పని ఉండి ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే సో జిల్లా ఎస్పీస్ దగ్గర కానీ ఒక వాట్సాప్ తర్వాత మీరు మీ డీటెయిల్స్ అనేవి సెండ్ చేయాలి ఏ కార్యక్రమం మీద వెళ్తున్నారు అలాగే మీరు ఎంత డిస్టెన్స్ మీరు వెళ్తున్నారని చెప్పేసి ఆ జిల్లాలకు సంబంధించిన ఎస్పీస్ నంబర్స్ అన్ని ఇచ్చారు వాళ్ళ మెయిల్ ఐడీస్ కూడా ఉన్నాయి సో మీ ఆధార్ నంబర్ తర్వాత మీ వెహికల్ నెంబరు తర్వాత మీరు ఏ పని మీద వెళ్తున్నారు ఎన్ని కిలోమీటర్లు వెళ్తున్నారు సో దానికి సంబంధించిన పాస్ అనేది మంజూరు చేస్తారు అది ఓన్లీ మనకు ఆరెంజ్ జోన్ మరియు గ్రీన్ జోన్లో ఉన్నవారికి మాత్రమే రెడ్ జోన్లో ఉన్న వారికి మాత్రం అలౌ చేయరు కంపల్సరీ జిల్లా ఎస్పీ గారి సంతకం ఉంటేనే అలౌ చేస్తారు సో దానికి సంబంధించి మన ఫోన్స్కి మెసేజ్ అనేది తర్వాత ఈమెయిల్ ఐడికి లెటర్స్ అనేది పంపిస్తామని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే చేశారు కాబట్టి ఎవరికన్నా అత్యవసరంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి యాప్ ద్వారా అయితే మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ముఖ్యమైన అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్